Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. పట్టుదల ఉంటే శిఖరాన్నైనా తాకొచ్చు, సాధించాలన్న తపన ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించొచ్చు అని నిరూపించింది ఓ రోజు కూలి. ఎన్ని వసతులు ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం రాక సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కొందరు. కానీ రోజు కూలికి వెళ్తే కానీ తిండి దొరకని పరిస్థితుల్లో ఓ మహిళ చదువుపై తనకున్న మక్కువతో రాత్రి పగలు కష్టపడి పిహెచ్డి పట్టా పొందింది. ఇంతకు ఎవరా మహిళ, ఏంటా స్టోరీ, ఇప్పుడు చూద్దాం. అది అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల గ్రామం. ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ముందు ఉన్నట్టుండి పెద్ద ఎత్తున జనాలు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, కొంత సంతోషం. ఎందుక అని ఆరా తీస్తే నిత్యం తమతో పాటు కూలీ పనులకొచ్చే భారతి డాక్టర్ అయిందని సంబరపడిపోతున్నారు కొందరు. కోచింగ్లు, ఎక్స్ట్రా క్లాసెస్ సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని అవపోసన ఎలా పట్టిందని ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. ఈ భావోద్వేగాలన్నీ శుభాకాంక్షలుగా వెళ్ళువెత్తిన క్రమంలోనూ ఆ చదువుల తల్లి భారతిలో అదే నిలకడ. రెండో సందర్భం, అది అనంతపురం నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పిహెచ్డి పట్టా అందుకోవడానికి వేదిక మీదికి భర్త కూతురుతో కలిసి వచ్చింది భారతి. పారగాన్ చెప్పులు, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదిక మీద పెద్దలు, అతిథుల ముఖాల్లోనూ ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్య సాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొచ్చిన ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బురపడిపోయారు. అయినా సరే ఆమెలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. చిన్నప్పటినుంచి బాగా చదువుకోవాలనేది భారతి తపన. 10వ తరగతి వరకు సింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది. తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలు, వారిలో ఈమె పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్తో తనకి పెళ్లి చేశారు. భవిష్యత్ గురించి ఎన్ని కలలున్నా ఆ విషయం భర్తకు చెప్పలేకపోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు, పై చదువులు చదివించేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశంగా అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందుకే కొన్ని రోజులు కాలేజ్కి వెళ్తూ, మరికొన్ని రోజులు కూలీ పనులు చేస్తూనే అనంతపురం SSBNలో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే తనకు కూతురు గాయత్రి కూడా ఉంది. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువు పనులు సమన్వయం చేసుకునేది. రోజు రాత్రి పొద్దుపోయే వరకు మళ్ళీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజ్కి వెళ్ళాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే 8 కిలోమీటర్ల దూరంలోని గార్ల దిన్నె వరకు నడిచి వెళ్ళి అక్కడ బస్సెక్కేది. ఇన్ని కష్టాల మధ్య భారతి డిగ్రీ పీజీ మంచి మార్కులతో పూర్తి చేసింది. అది చూసి భర్త టీచర్లు పిహెచ్డి దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డాక్టర్ MCS శుభ దగ్గర బైనరీ మిక్స్చర్స్ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే స్కాలర్షిప్ భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలీ పనులు మానలేదు. డాక్టరేట్ చేస్తే వర్స్ట్ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు, అది నా జీవితాన్ని బాగు చేస్తుంది, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పొందొచ్చు, నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది, ఇవన్నీ నన్ను నడిపించాయి అనే భారతి జీవిత పయనం అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్.